أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم أم تقولون إن إبراهيم وإسماعيل وإسحاق ويعقوب والأسباط كانوا هودا أو نصارى قل أأنتم أعلم أم الله ومن أظلم ممن كتم شهادة عنده من الله وما الله بغافل عما تعملون تلك أمة قد خلت لها ما كسبت ولكم ما كسبتم ولا تسألون عما كانوا يعملون صدق الله العظيم. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరీమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుమ్ రహమతుల్లాహి వబరకాతు. సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ మన అందరి జీవితాల్లో కారుణ్యపు వర్షాన్ని కురిపించుగాక. ఆమీన్. ఇంతవరకు మీ ముందు మానవులందరి మార్గదర్శక గ్రంథం, విశ్వప్రభు అల్లాహ్ ఆయన చివరి ప్రవక్త కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద అవతరణ చేసినటువంటి చివరి మార్గదర్శక గ్రంథం దివ్య ఖురాన్ నుండి 102వ అధ్యాయం 141వ వాక్యం యొక్క అరబీ మూలమును పఠించడం జరిగింది. దీని యొక్క తెలుగు అనువాదం. ఇబ్రాహీము, ఇస్మాయిలు, ఇస్హాకు, యాకూబు మరియు యాకూబు సంతానం, వీరందరూ యూదులని లేక క్రైస్తవులని మీరు అంటారా? ఓ ప్రవక్త, మీరు ఈ విధంగా అడగండి, మీకు బాగా తెలుసా లేక ఆ అల్లాహ్కా? అల్లాహ్ అప్పగించిన సాక్ష్యాన్ని దాచే వ్యక్తి కంటే పరమ దుర్మార్గుడు ఎవడుంటాడు? జాగ్రత్త సుమా, మీ చేష్టలను అల్లాహ్ గమనించకుండా ఉండడం లేదు. వారంతా గతించిన ఒక సంఘం, వారి సంపాదన వారిది, మీ సంపాదన మీది. వారి కర్మలను గురించి మిమ్మల్ని ప్రశ్నించడం ఎంత మాత్రం కూడా జరగదు. సోదరులారా, ఈ వాక్యాలలో దైవము కొంతమంది ప్రవక్తలను గురించి చెప్తూ, ఈ ప్రవక్తలు ఎవరనుకుంటున్నారు మీరు అంటున్నాడు. చూడండి, ఇబ్రాహీము, ఇస్మాయిలు, ఇసహాకు, ఎందువలనంటే మొత్తం విశ్వాసుల యొక్క సమూహము, విశ్వాసుల యొక్క జనాంగం అంతా కూడా ఈ ప్రవక్తల యొక్క సంతానం నుండి ఉద్భవించింది. ఇబ్రాహీముకు ఇద్దరు సంతానము, ఇస్మాయిలు మరియు ఇస్హాకు. ఇస్మాయిలు నుండి మరి ఒక పెద్ద జనాంగంగా ఆ సంతానం అంతా కూడా అభివృద్ధి చెందింది. అదేవిధంగా ఇస్హాకు, రెండవ కుమారుడైనటువంటి ఇస్హాకు నుండి యూదులు అనే ఒక పెద్ద జనాంగము అభివృద్ధి చెందింది. అందువలననే ఈ ముగ్గురు పేర్లను దైవము ఇక్కడ ప్రస్తావిస్తూ ఒక ప్రశ్న అడుగుతున్నాడు. అదేమిటంటే, వీరందరి ధర్మం ఏమిటి? వీరు క్రైస్తవులా లేక యూదులా? చూడండి సోదరులారా, ఆది నుండి కూడా షైతాను దేవుని దగ్గర ఒక ఛాలెంజ్ చేసి రావడం జరిగింది. అదేమిటంటే, నేను ఈ మానవులందరినీ కూడా మార్గాన్ని తప్పిస్తాను, కొద్ది మంది తప్ప ఎవరు కూడా తప్పించుకోలేరు అని ఒక ఛాలెంజ్ చేసి రావడం జరిగింది. అప్పుడు అల్లాహ్ దైవం ఒక భరోసా ఇస్తాడు, నీ అధికారము నిన్ను అనుసరించే వారి మీదే సాగుతుంది, నా నిజమైనటువంటి దాసుల మీద నీ అధికారం సాగదు అని అక్కడ శైతానుకు చెప్పడం జరిగింది. అయితే చాలామందిని శైతాను మార్గాన్ని తప్పిస్తాడు, శ్రేయోభిలాషిగా వచ్చి మార్గాన్ని తప్పిస్తాడు. అతని ఉద్దేశం ఒకటే, మనిషి సత్యాన్ని తెలుసుకోకుండా ఉండాలి, నిజమైనటువంటి దైవ భావనను తెలుసుకోకుండా ఉండాలి. దీని ప్రకారం అతను ఏం చేస్తాడంటే రకరకాలైనటువంటి సిద్ధాంతాలను కల్పించి చెప్తుంటాడు. నిజమైనటువంటి దేవుని భావన అనేది అర్థం కాకుండా విచిత్రమైనటువంటి రకరకాల సిద్ధాంతాలని బోధిస్తూ ఉంటాడు. ఎవరికి ఏదైతే ఆసక్తిగా ఉంటుందో మరి అటువంటి వ్యవహారాలని వారికి చెప్పి మార్గాన్ని తప్పిస్తాడు. అదేవిధంగా సోదరులారా, చూడండి, దైవము చాలా స్పష్టమైనటువంటి గ్రంథాలను పంపించి ఉన్నప్పటికీ కూడా నేటికి 80% మంది
తమ గ్రంథాల్లో ఏమున్నదో తెలియని పరిస్థితుల్లో ఈ రోజున ఉన్నారు. ముస్లింలే తీసుకుందాము, అంతిమ గ్రంథం ఖురాన్లో దైవం ఏ సందేశం ఇస్తున్నాడో చాలామంది ముస్లింలకు తెలియదు. మరి దైవము ఏమి కోరుతున్నాడో, మానవాళి నుండి ఏమి కోరుతున్నాడో, ముస్లింల యొక్క ముస్లింలుగా పిలువబడే వీరి యొక్క బాధ్యత ఏమిటో వీరు ఎన్నడూ కూడా తెలియదు, ఎన్నడూ కూడా తెలుసుకోలేరు వీళ్ళు. ఎందువలనంటే అంతిమ గ్రంథం ఖురాన్ను వీరు చదవరు కాబట్టి. ఇదే విధంగా క్రైస్తవ సోదరులను తీసుకుంటే బైబిల్ గ్రంథం యొక్క సందేశం ఏమిటో చాలామందికి తెలియదు. అదేవిధంగా హైందవ సోదరులను మనం తీసుకుంటే భగవద్గీత యొక్క సందేశం ఏమిటో వారికి కూడా తెలియదు. ఈ విధంగా మనము పేరుకైతే పలానా ధర్మాన్ని అనుసరిస్తాము అని మనం చెప్పుకుంటూ ఉన్నప్పటికీ కూడా ఆ ధర్మం యొక్క మౌలికమైనటువంటి విశ్వాసం ఏమిటో మనము ఏమాత్రం కూడా తెలుసుకునే పరిస్థితిలో ఈ రోజున లేము. ఈ విధంగా శైతాన్ ఏం చేస్తున్నాడండి, మార్గాన్ని తప్పిస్తున్నాడు. ఇక్కడ దైవము ఒక ప్రశ్నను, సూటి అయినటువంటి ఒక ప్రశ్నను వేస్తున్నాడు. మనలో ప్రతి ఒక్కరం కూడా ఈ విషయాన్ని గురించి ఆలోచించాలి. ఎందువలనంటే మనము గొప్పలు పోతుంటాము, మనము దావాలు చేస్తుంటాము, మేము విశ్వాసులమండి, మేము సమర్పణ గలవాళ్ళమండి, మేము దైవాన్ని నమ్ముకున్న వాళ్ళమండి, మేము దైవభీతి గలవాళ్ళమండి, పాపభీతి మాలో ఉన్నదండి అని చెప్పేసి మనం గొప్పలు పోతుంటాం కదా. ఒక మౌలికమైనటువంటి మాటను దైవం ఇక్కడ చెప్తున్నాడు. ప్రవక్తలందరినీ కూడా చెప్పి ఈ ప్రవక్తలు అనుసరించే ధర్మం ఏమిటి అని ప్రశ్నిస్తున్నాడు. మరి చూడండి సోదరులారా, ప్రవక్తలందరూ కూడా ఒకే ధర్మాన్ని అనుసరించారు, ఒకే మతాన్ని అనుసరించారు. అదే మానవ మతం, మానవత్వము, దేవుడు ఒక్కడే, ఆయన మాత్రమే ఆరాధించాలి. ఈ యొక్క ధర్మాన్నే సమస్త ప్రవక్తలందరూ బోధించినా కూడా మరి ఇంత భయంకరమైనటువంటి విభేదాలు ధర్మాల మధ్య ఎందుకు చోటు చేసుకున్నాయి? ఇన్ని అభిప్రాయ భేదాలు ఎందుకు చోటు చేసుకున్నాయి? దీనికి కారణం ఏమిటంటే మన గ్రంథంలో ఏమున్నదో మనకు తెలియదు. కేవలము మనము దావా చేస్తున్నాము, ముస్లింలైతే మేము ఖురాన్ వారసులమండి అని చెప్పేసి వీరు దావా చేస్తున్నారు, కానీ ఖురాన్లో ఏమున్నదో వీళ్ళకి తెలియదు. మరి క్రైస్తవ సోదరులైతే మేము బైబిల్ను ఎంతో నమ్ముకున్నామండి అని చెప్పేసి వారు దావా చేస్తుంటారు, కానీ వాస్తవమైనటువంటి బైబిల్ సందేశము వారికి తెలియదు. ఇదే విధంగా హైందవ సోదరులైతే మేము భగవద్గీత యొక్క వారసులమండి అని చెప్పేసి వారు చెప్పుకుంటారు, కానీ అందులో ఉన్నటువంటి సందేశం వారికి తెలియదు. మనము కేవలము మన గురువుల యొక్క, మన బోధకుల యొక్క మాటల మీద మాత్రమే మనం ఆధారపడుతున్నాం తప్పించి దైవం మనకిచ్చినటువంటి బుద్ధిని జ్ఞానాన్ని ఉపయోగించి సత్యాన్ని తెలుసుకుందాము, సత్యాన్ని అన్వేషిస్తాము అన్న ఆలోచన మనలో లేని కారణంగా మనకు ఈ విధమైనటువంటి అభిప్రాయ భేదాలు తెలుస్తున్నాయి. చూడండి సోదరులారా, పక్షులను చూడండి, చెట్లను, ఈ చేమలను, వీటిని చూడండి, వీటి మతం ఏమిటి ఒకసారి ఆలోచించండి. చెట్లకు ఏ మతము, జంతువులకు ఏ మతము చూడండి సోదరులారా, మనకంటే ఎంత తక్కువైనటువంటి జీవులు జంతువులు. మరి వారిది ఏ మతము, వారిని ఏ దైవం పుట్టించాడు? ఇంతమంది దైవాలను మనము ఆరాధిస్తున్నామే ఈ రోజున దేవునికి సాటి కల్పించి, మరి ఈ దైవాలలో ఎవరు వాళ్ళని పుట్టిస్తున్నారు చూడండి. ఆలోచన చేస్తే సోదరులారా, మరి చిన్న పిల్లవానికి కూడా అర్థమయ్యే సత్యం ఇది. అరే అందరిని పుట్టించే దైవం ఒక్కడు ఉంటాడు కాబట్టే అందరినీ సమానంగా పుట్టిస్తున్నాడు అని. కానీ ఈ విషయాన్ని కూడా అర్థం చేసుకునివ్వకుండా శైతాను మాయకు గురి చేస్తున్నాడు చూడండి. మరి ఒక కవి చెప్పాడు చాలా అద్భుతమైనటువంటి ఒక మాటను, 7 వర్ణాలు కలిసి ఇంద్రధనుసు అవుతుంది, మరి అన్ని వర్ణాలకు ఒకటే ఇహము పరము ఉంటుంది అని. చూడండి ఎంత చక్కటి మాటను ఆయన చెప్పాడు ఒక కవి. 7 వర్ణాలు కలిస్తేనే ఇంద్రధనుసు అవుతుంది, అందులో 7 రంగులు ఉంటాయి. మరి ఒక్కొక్క రంగును మనం చెప్పి ఇది ఇంద్రధనుసు అని చెప్పలేము. ఆ 7 రంగులు కలిస్తేనే దాన్ని మనం ఇంద్రధనుసు అంటాం. అదేవిధంగా అన్ని వర్ణాలకు ఒకటే ఇహము పరము ఉంటుందని చెప్పాడు ఆయన ఆ కవి. అంటే మనిషి యొక్క మౌలికమైనటువంటి విశ్వాసము కానివ్వండి, అతని ధర్మం కానీ ఒకటే ఉంటుంది. మరి అంతేకాకుండా అదే కవి ఇంకొక మాట కూడా చెప్పాడు, అదేమిటంటే చూడండి, ఆది నుండి ఆకాశము ఒంటరిది, భూమి కూడా ఒంటరిది, నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులు, ఈ నడమంత్రపు మనుషులకే మాటలు అని. ఈ విధంగా ఆది నుండి సత్యం ఒకటే ఉంది, దైవం ఒక్కడే అన్న సత్యము. కానీ మనిషి మధ్యలో రకరకాల సిద్ధాంతాలను కల్పించుకుని ఈ విధంగా మనుషులను, వారి విశ్వాసాలను ప్రభావితం చేస్తూ ఉంటాడు. ఆది నుండి దైవం ఒకే సత్యాన్ని బోధించాడు, మానవులందరూ కూడా సమానమే, ఒకే దైవం అని చెప్పేసి.
కానీ ఈ రోజున ఆ సత్యాన్ని విశ్వసించడానికి ఎవ్వరు కూడా ఆసక్తి చూపించరు. కానీ మధ్యలో ఉన్నట్టు వచ్చినటువంటి రకరకాల సిద్ధాంతాలను చూడండి, మధ్యలో చూడండి, ఆకాశానికి భూమికి మధ్యలో ఆ యొక్క మబ్బులు ఉంటాయి, అవి ఉరుముతుంటాయి, కానీ ఆకాశం మూగగా ఉంటుంది, భూమి మూగగా ఉంటుంది. ఈ విధంగా దేవుని సత్యం, దేవుని యొక్క మౌలికమైనటువంటి సత్యం ఒకటే ఉంటుంది, కానీ మధ్యలో వచ్చినటువంటి సిద్ధాంతాలు మేమే కరెక్టు, మమ్మల్ని అనుసరించండి అని చెప్పేసి మనుషులను ప్రభావితం చేస్తుంటాయి. కాబట్టి సోదరులారా, సత్యాన్ని మనం అన్వేషించాలి, అప్పుడు మాత్రం సత్యం దొరుకుతుంది. ఆ తర్వాత ఇంకొక ప్రధానమైనటువంటి మాటలు, ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ ప్రవక్తలందరూ కూడా బోధించింది ఒకటే ధర్మము. కాబట్టి వీరికి మతం లేదు, వీరికి ఒకటే మతం, అదేమిటంటే మానవ మతము, మానవులందరూ సమానము అన్న మతం ఉన్నది, అంతే వీళ్ళకి. వీరిది ధర్మము ఒకటే, అదేమిటంటే దైవం ఒక్కడిని మాత్రమే ఆరాధించడము. కాబట్టి ఈ క్రైస్తవ ధర్మము, ఈ యూద ధర్మము మరొకటి మనము కల్పించుకున్నది తప్పించి దైవ ప్రవక్తలకు దైవానికి ఏమాత్రం కూడా సంబంధం లేనటువంటి విషయాలు ఇవన్నీ కూడా. ఆ తర్వాత ఇంకొక మాటను దైవం ఇక్కడ చెప్తున్నాడు, అదేమిటంటే మీకు బాగా తెలుసా, లేకపోతే మిమ్మల్ని పుట్టించినటువంటి దైవానికి బాగా తెలుసా? కాబట్టి మనిషి తన జ్ఞానం మీద ఎంత మాత్రం కూడా ఆధారపడకూడదు. ఎందువలనంటే అతని జ్ఞానము చాలా పరిమితమైనది, బలహీనమైనది, అనేక లోటుపాట్లతో కూడి ఉంటుంది అతని జ్ఞానం. కాబట్టి మనిషి యొక్క మెదడు నుండి ఉద్భవించినటువంటి సిద్ధాంతాలను మనం ఎంత మాత్రం కూడా విశ్వసించకూడదు, వాటిని అనుసరించకూడదు. అందుకనే దైవం అంతిమ గ్రంథం ఖురాన్లో చెప్తున్నాడు, వలా ఉన్న ఒక మిస్లు హబీర్, మీకు నిజమైనటువంటి జ్ఞానాన్ని తెలిసిన వాడైనటువంటి ఆ దైవము ఒక్కడు మాత్రమే మీకు చెప్పగలడు. కాబట్టి మన బుద్ధి వివేకాల మీద మనం ఆధారపడకూడదు, దైవం ఇచ్చినటువంటి ఆ యొక్క సందేశం మీద మనం ఆధారపడాలి. ఆయన ఏమిచ్చాడు? ఆది నుండి ఒకటే సందేశం ఇచ్చాడు, దైవం ఒక్కటే. ఇదేమిటండి, మీరు రోజుకు 20 నిమిషాలు బోధిస్తుంటే అందులో 10 నిమిషాలు దైవం ఒక్కడే అని బోధిస్తున్నారు, చెప్పి మరి మాకు విసుగు పుడుతుందండి అని చెప్పేసి భావించవచ్చు. సోదరులారా, ఈ దైవం ఒక్కడే అన్న ఈ మౌలికమైనటువంటి సిద్ధాంతం ఉన్నది చూసారా? ఇదే స్వర్గానికైనా తీసుకువెళ్తుంది, ఇది మనం తిరస్కరిస్తే నరకం కూడా ఇదే తీసుకువెళ్తుంది. మరి ప్రవక్తలందరూ బోధించిన ధర్మం యొక్క సిద్ధాంతం ఇదే. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వారు ఆయన 23 సంవత్సరాల బోధనలో 13 సంవత్సరాల పాటు మక్కా నగరంలో ఈ ఒక్క సత్యాన్ని బోధించారు, దైవం ఒక్కడే, దైవం ఒక్కడే, దైవం ఒక్కడే అని. మరి మనకు తెలియడానికి దైవం ఒక్కడేనండి అని చెప్పేసి అందరూ నమ్మేవాళ్ళే, కానీ వాస్తవానికి వచ్చేసరికి మాత్రము ఆయనకు అనేక మందిని సాటి కల్పిస్తుంటారు. చెప్పడానికైతే దైవం ఒక్కడే అంటారు, కానీ మనము అనుసరిస్తున్న పద్ధతులు మాత్రము వేరువేరుగా ఉంటాయి. కాబట్టి సోదరులారా, విశ్వాసము చాలా పవిత్రంగా, పరిశుద్ధంగా ఉంచుకోవాలి. అది మన యొక్క హృదయంలో ఆ ఒక్క దైవాన్ని తప్పించి మరెవరిని కూడా మనం నిలపకూడదు. కాబట్టి ఈ విధంగా నేను ప్రతిసారి మరి మాటిమాటికి ఈ విషయాన్ని గురించి ఎందుకు చెప్తున్నానంటే, మౌలికమైనటువంటి సిద్ధాంతం ఇది. కాబట్టి ఈ ఒక్క సత్యాన్ని మనము మన మనస్సులో నిలుపుకున్నట్లయితే మిగతా వ్యవహారాలన్నీ కూడా చాలా తేలికగా మనకు అర్థమవుతాయి. ఆ తర్వాత ఇంకొక మాటను దైవం ఇక్కడ చెప్తున్నాడు, అదేమిటంటే ఒక హెచ్చరికను చేస్తున్నాడు. అల్లాహ్ అప్పగించినటువంటి సాక్ష్యాన్ని ఎవరైతే దాస్తారో అటువంటి వాని కంటే పరమ దుర్మార్గుడు ఎవడుంటాడు? సోదరులారా, మనకు ఒక సత్యం తెలిసిందనుకోండి, ఆహా దైవం నాకు సత్యాన్ని బయలుపరిచాడే అని చెప్పి అతను ఆనందంతో ఆ సత్యాన్ని తన వద్దే ఉంచుకోకూడదు సుమా. ఆ సత్యాన్ని నలుగురికి కూడా చెప్పి వారిని కూడా రక్షించాలి, లేకపోతే అతనికి మించి పరమ దుర్మార్గుడు ఉండడు అని చెప్పేసి దైవం అక్కడ హెచ్చరిస్తున్నాడు. మరి ఇంకొక సందర్భంలో దైవం చెప్తున్నాడు, ఎవరైతే సాక్ష్యాన్ని దాస్తారో వారి హృదయం లోపభూయిష్టమైనది అన్నాడు. కాబట్టి సత్యము అనే ఒక సాక్ష్యము మన వద్ద ఉన్నట్లయితే, అయితే ముందు అది సత్యము కాదో ముందు మన గ్రంథాల పరిశీలన చేసుకుని తెలుసుకోవాలి. ఎందువలంటే ప్రతి ఒక్కరు కూడా తను ఏదైతే విశ్వసిస్తాడో అదే సత్యమని భావిస్తుంటాడు, దాని గురించి సాక్ష్యం ఇస్తుంటాడు. కానీ అతను భావించినటువంటి ఆ సత్యము అది సత్యమా కాదా ముందు మనము గ్రంథాల పరిశీలన ద్వారా ముందు మనం తెలుసుకోవాలి. ఉదాహరణకు నేను దేవుడు 3 అంటున్నానండి, లేకపోతే 3 కోట్లు అని అనుకుంటున్నానండి అని చెప్పేసి ఇదే సత్యమండి అని చెప్పేసి అతను 4 బోధించడం మొదలుపెట్టాడు అనుకోండి, అతను ఒక అసత్యాన్ని బోధిస్తూ తిరుగుతూ ఉంటాడనమాట. కాబట్టి తాను ముందు భావిస్తున్నది సత్యమో కాదో ముందు అతను గ్రంథాల పరిశీలన చేసుకోవాలి. అందుకనే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, మార్గంలో నిలిచి చూడండి, పురాతన మార్గం ఏదో మీరు పరిశీలించండి, మీరు మేలైనది ఎన్నుకోండి అని.
కాబట్టి మనకంటే ముందు వచ్చినటువంటి గ్రంథాలు ఇచ్చే సందేశం ఏమిటి, మనకంటే మన ప్రవక్త నుండి ముందు వచ్చినటువంటి ప్రవక్తలు ఇచ్చినటువంటి సందేశం ఏమిటి, ఈ విషయాన్ని మనము పరిశీలించినట్లయితే అప్పుడు మన గ్రంథంలో ఉన్నటువంటి మన ప్రవక్త ఇచ్చినటువంటి సందేశము అది స్పష్టంగా అర్థమవుతుంది. ఆ తర్వాత సోదరులారా, దైవము మరొక సందర్భంలో చెప్తున్నాడు, ఓ ప్రజలారా మీరు మీ ధర్మం విషయంలో ఎంత మాత్రం కూడా అతికిపోకండి, అల్లాకు సత్యాన్ని తప్ప మరి ఏది కూడా ఆపాదించకండి అంటున్నాడు. కాబట్టి దైవం ఈ విధంగా ఉంటాడండి, దైవము ఈ విధంగా చనిపోతాడండి, దైవం ఈ విధంగా తిరిగి లేస్తాడండి, ఈ విధమైనటువంటి మాటలను పలికి మీరు అవమానం చేయకండి దైవానికి. ఆయన పరిశుద్ధుడు అన్ని బలహీనతలకు, మనము కల్పించే అన్ని మాటలకు కానీ చేతలకు కానీ ఆయన అతీతంగా ఉండేవాడు. కాబట్టి ఈ విధంగా మేము విశ్వాసులమండి అని చెప్పుకుంటూ దైవానికి ఏదో మేము మేలు చేస్తున్నామని భావిస్తూ ఈ విధంగా ఇటువంటి మాటలు పలుకుతూ దైవాన్ని అవమానం చేయకండి, అవమానపరచకండి ఆయన్ను, ఆయనకు సత్యం తప్ప మరి ఏది కూడా ఆపాదించకండి. సత్యం ఆయన ఒక్కడు, సాటి సమానము లేనివాడు, ఈ సత్యాన్ని తప్ప మరి ఏది కూడా ఆయనకు ఆపాదించకండి. అంతేగాని ఆయన మమ్మల్ని రక్షించడానికి ఆయన పైనుండి కిందకు వచ్చేసాడండి, అవతారాలను ఆయన ధరించి మానవులను రక్షిస్తున్నాడండి, ఇటువంటి మాటలు మనము చాలా చెప్పుకోవచ్చు. అయితే మనము చెప్పుకునే మాటలకు గ్రంథానికి, మా గ్రంథంలో దానికి ఆధారం ఉన్నదా లేదా, ఈ విషయాన్ని మనము పరిశీలించాలి. కాబట్టి సోదరులారా, దైవం మరొక సందర్భంలో చెప్తున్నాడు, యా యున్నాస్ కూను ఖవ్వామిన బిల్ ఖిస్త్ షుహదా అలిల్లా, ఓ మానవులారా మీరు సత్యం కోసం సాక్షులుగా ఉండండి, దైవం కోసం మీరు సాక్షులుగా ఉండండి అంటున్నాడు. కాబట్టి మనిషి సత్యం కోసం పాటుపడాలి, సత్యాన్ని అతను మరి నలుగురికి చెప్పడానికి అతను పాటుపడాలి. ఒకవేళ అతని వద్ద సత్యం ఉండి కూడా అతను దాచివేస్తున్నాడు అనుకోండి, దైవము ఈ విధంగా హెచ్చరిస్తున్నాడు, ఇన్నల్లజీన యక్తుమూన మా అన్జల్న మినల్ బయ్యినాతి వల్ హుదా మిన్ బాది మా బయ్యన్నాహు లిన్నాస్ ఫిల్ కితాబ్, నేను నా గ్రంథంలో నేను అవతరింపజేసినటువంటి ఈ ధర్మోపదేశాలు, ఈ బోధనలు సర్వ మానవాళి కోసము అని నేను నా గ్రంథంలో చెప్పి ఉన్న తర్వాత కూడా ఎవరైతే దీనిని దాచివేస్తారో, ఈ వాక్యము ప్రధానంగా ముస్లిం సోదరులు దైవం ఇక్కడ హెచ్చరిస్తున్నాడు. దైవము ఏదైతే మానవాళికి చెందినటువంటి ఆస్తిని ఖురాన్ రూపంలో, ఇస్లాం అనే ధర్మం రూపంలో, ఇస్లాం అనే ఒక మార్గం రూపంలో ముస్లింల వద్ద ఉంచాడో, అది వారికి మాత్రమే హక్కు లేదు, అందులో సమస్త మానవ జాతికి అందులో హక్కు ఉన్నది. ఇది తెలిసి కూడా, ఎందుకంటే దైవం గ్రంథంలో స్వయంగా చెప్తున్నాడు ఇది సర్వ మానవాళికి చెందింది, మీరు వారికి అందజేయండి అని చెప్పిన తర్వాత కూడా ఎవరైతే మా ఇస్లాము, మా మస్జీదు, మా అల్లా, మా ఖురాన్ అని చెప్పేసి ఎవరైతే భావించి తమ వద్దే ఉంచేసుకుంటారో, ఈ యొక్క అమానతును, ఈ యొక్క ఆస్తులను అంతకు మించి దుర్మార్గుడు మరొకడు ఉండడు. దైవం చెప్తున్నాడు, ఉలాయక ఎల అనుహముల్లాహు ఎల అనుహముల్లా ఇను, సమస్త మానవ జాతి వారి మీద శాపనార్థను కురిపిస్తుంది. దైవం శపిస్తాడు వాళ్ళను. కాబట్టి ఇతరులకు చెందినటువంటి ఆస్తి మన వద్ద ఉన్నట్టయితే మనము వారికి ఇచ్చివేయాలి, ఇది మన బాధ్యత, లేకపోతే మనము పట్టుబడిపోతాము. కాబట్టి సోదరులారా, మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో చెప్పారు, ఓ మానవులారా మీరు ప్రళయం తర్వాత వచ్చే భయంకరమైనటువంటి శిక్షను గురించి ఆలోచించండి, మీరు దైవం ఇచ్చినటువంటి ఈ సందేశాన్ని నలుగురికి కూడా తెలియజేయండి, మంచిని మీరు ప్రబోధించండి, మంచి కోసం పాటుపడండి, చెడు నుండి నివారించండి. సోదరులారా, ఈ సృష్టిలో అన్నిటికంటే మంచి ఏదైనా ఉంది అంటే అది దైవం ఒక్కడు, ఆయనను మాత్రమే ఆరాధించాలి అన్న మాట ఉంది చూశారు, దీనికి మించి మరొక మంచి లేదు. కాబట్టి ఈ మంచితనం కోసం ముందు ఈ మంచిని ప్రచారం చేయడం కోసం పాటుపడాలి. ఇంకా అన్నిటికంటే చెడు ఏంటంటే, ఎక్కువ చెడు ఏంటంటే, మనిషి దైవానికి సాటి అనేక మందిని కల్పించడం, ఇంతకు మించి చెడు మరొకటి ఉండదు, ఈ చెడు నుండి నివారించాలి. ఒకవేళ మీరు ఈ పని చేయకపోతే దైవం భయంకరమైనటువంటి శిక్షలు మీ మీదకు కురిపిస్తాడు అని ఇక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హెచ్చరించడం జరిగింది. మరి సోదరులారా, ఈ రోజున మరి మన క్రైస్తవ సోదరులు ఒక పండుగను జరుపుకుంటున్నారు, శుభ శుక్రవారం అని చెప్పి. అయితే సోదరులారా, ఈ సందర్భంగా మనము క్రీస్తు యేసు ఇచ్చినటువంటి ఒక సందేశాన్ని గురించి, చక్కటి సందేశాన్ని గురించి మనము ఒకసారి పరిశీలించడానికి ప్రయత్నం చేద్దాం. ఎందువలనంటే మనము ఆ మహనీయులు ఇచ్చినటువంటి సందేశాన్ని పరిశీలించి దాని ప్రకారము ఆచరించడము అది వారికి మనం ఇచ్చే నిజమైనటువంటి నివాళి అవుతుంది, నిజమైనటువంటి పండుగ అవుతుంది. క్రీస్తు యేసు ఒక సందర్భంలో తన శిష్యులకు ఈ విషయం మనకు
కొత్త నిబంధన గ్రంథం యోహాను సువార్త 6వ అధ్యాయంలో కనబడుతుంది. ఆయన ఒక రొట్టె ముక్కను ఇచ్చి ఇది నా శరీరము ఇది తినండి అన్నారు. తర్వాత ద్రాక్ష రసాన్ని ఇచ్చి ఇది నా రక్తము మీరు దీన్ని త్రాగండి అన్నారు. వెంటనే వాస్తవమైనటువంటి అర్థాన్ని వారు తీసుకుంటారేమో అని ఆ శిష్యులు వెంటనే ఈ మాట అంటారు, శరీరము కేవలము నిష్ప్రయోజనము, ఆత్మ ఒక్కటే జీవింపజేయుచున్నది. నేను ఇచ్చినటువంటి ఈ ద్రాక్షరసం నిజమైన రక్తం అనుకునేరు, మీరు ఈ రొట్టెను నిజమైన శరీరం అనుకునేరు, ఇది కేవలం సాదృశ్యం రూపమే. నిజమైనటువంటి ఏమిటి మరి చెప్తున్నారు ఆయన, ఆత్మ ఒక్కటే జీవింపజేయుచున్నది, శరీరము నిష్ప్రయోజనము, ఈ రక్తం కానివ్వండి ఈ శరీరం కానివ్వండి ఇదంతా నిష్ప్రయోజనము, కాబట్టి నేను చెప్పు మాటలు మీకు ఆత్మయు జీవమునై ఉన్నాయి అన్నారు. కాబట్టి క్రీస్తు యేసు యొక్క మాటలు ఉన్నాయి చూసారు, ఇవి నిత్య జీవానికి మెట్లు, ఇవి నిత్య జీవానికి మనల్ని తీసుకువెళ్ళేవి. ఆయన ఏం చెప్పారు అది ఒక్కసారి మనము ఈ సందర్భంలో మనము గుర్తు తెచ్చుకుందాం. క్రీస్తు యేసు చెప్తున్నారు, మరి దైవము ఆత్మ కనుక దేవుడు ఆత్మ కాబట్టి మీరు ఆత్మతోనూ మరియు సత్యముతోనూ మాత్రమే మీరు ఆయన ఆరాధించండి అన్నారు. ఇంకేం చెప్పారండి, మీరు భూమి మీద ఎవరికి తండ్రి అని పేరు పెట్టవద్దు, ఆయన ఒక్కడే ఆయన పరలోకమందు ఉన్నాడు అన్నారు. ఇంకా ఏం చెప్పారు, నీ ప్రభు అయిన దేవునికి మొక్కి ఆయనను మాత్రమే ఆరాధించాలి అని చెప్పారు. ఇంకా అంతేకాదు, మరి ఓ ఇజ్రాయేల్ వినము, మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు, నీవు నీ తండ్రిని నీ దైవాన్ని పూర్ణ మనస్సు పూర్ణ జ్ఞానము పూర్ణ వివేకము పూర్ణ బలముతోటి ఆరాధించాలి. కాబట్టి నన్ను విశ్వసించి నన్ను నా మాట విని నన్ను పంపినవాని ఎందు విశ్వసించేవాడు మరి నిత్యజీవము గలవాడు అన్నారు. కాబట్టి సోదరులారా, ఈ సందర్భంలో మనము ఈ సందేశాన్ని గురించి మనం ఆలోచించాలి. క్రీస్తు యేసు ఎంత అమూల్యమైనటువంటి ఎంత సూటి అయినటువంటి సందేశాన్ని ప్రపంచ మానవాళికి అందజేశారు చూడండి. దైవం ఒక్కడే, ఆయనకు సాటి కల్పించకూడదు, భూమి మీద ఎవరికి కూడా మనము ఆయనకు దైవం అని పేరు పెట్టకూడదు, అంటే దైవంగా భావించకూడదు ఎవరిని కూడా ఆయన, ఎందుకంటే ఆయన పరలోకముందున్నాడు, ఆయన తన స్థానంలో మరి పవిత్రంగా పరిశుద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనము ఈ అద్భుతమైనటువంటి సందేశాన్ని మనము ఈ సందర్భంలో జ్ఞాపకం తెచ్చుకుందాము. మరి ఇటువంటి సందేశాన్ని మరి అంతిమంగా వచ్చినటువంటి ఖురాన్ కూడా మరింత స్పష్టంగా అందజేస్తుంది మానవాళికి. ఎందువల్లంటే మరి ఖురాన్ అంతిమ గ్రంథము, దీని తర్వాత మరొక గ్రంథం వచ్చే అవకాశం లేదు, కాబట్టి మరింత స్పష్టమైనటువంటి సందేశాన్ని అంతిమ గ్రంథము ఖురాన్ రూపంలో మానవాళికి అందజేశాడు. ఈ ఒక్క విషయాన్ని చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. అంతిమ గ్రంథం ఖురాన్లో దైవం ఒక సందర్భంలో చెప్తున్నాడు, యా అయ్యున్నాస్ ఉబుదు రబ్బుకుమల్లజీ ఖలఖకుమ్ వల్లజీన మిన్ ఖబ్లికుమ్ లఅల్లకుమ్ తత్తఖూన్. ఓ మానవులారా, మిమ్మల్ని మీకు పూర్వం ఉన్నవారిని అంటే మీ తాత ముత్తాతలను వారి తాత ముత్తాతలను పుట్టించినటువంటి ఆ ఏకైక దైవాన్ని మాత్రమే మీరు ఆరాధించండి. దీని ద్వారానే మిమ్మల్ని మీరు రక్షించుకునే అవకాశం ఉన్నది, దీని ద్వారానే మీరు నిత్య జీవంలోనికి వెళ్ళే అవకాశం ఉన్నది, మీకు రక్షణ మార్గము కేవలము ఆ ఒక్కరిని మాత్రమే ఆరాధించడంలోనే ఉన్నది. ఆయన మీకోసము భూమిని పాన్పుగాను ఆకాశాన్ని పైకప్పుగాను చేసి మరి వర్షాన్ని కురిపించి రకరకాల పంటలను పండించి మీకు ఉపాధిని ఏర్పాటు చేస్తున్నాడే. మరి ఇన్ని విషయాలు మీకు తెలుస్తున్నప్పుడు ఈ విషయాలన్నీ కూడా మనము కాదనలేము ఇవి సత్యమే అని చెప్పేసి మనం సాక్ష్యమిస్తాము. మరి ఈ విధంగా సత్యాన్ని గురించి సాక్ష్యమిస్తున్నప్పుడు ఆయనకు సమానులుగా మీరు ఎవరిని కూడా నిలబెట్టకండి, ఆయన ఒక్కడు మాత్రమే, ఆయన ఒక్కడిని మాత్రమే ఆరాధించండి. కాబట్టి సోదరులారా, నేను దైవాన్ని ప్రార్థిస్తున్నాను. ఈ విషయాలైతే మనము చక్కటి విషయాలు, మరి అన్ని గ్రంథాల వెలుగులో ఈ విధంగా మనము వింటున్నామో వీటిని మనము పరిశీలించాలి, సత్యాన్ని గురించి అన్వేషించాలి, అప్పుడు మాత్రం మనకు సత్యం తేటతెల్లమవుతుంది. దైవము మనందరికీ కూడా మంచి మార్గాన్ని బోధించుగాక. దైవం మనందరినీ కూడా రక్షించి నిత్య జీవానికి వారసులు అయ్యే విధంగా దైవం మనందరినీ కూడా కరుణించాలని, మరి అందరినీ కూడా దైవము మంచిగా చేయాలని, మంచిగా చూడాలని, అందరి సమస్యలను కూడా తీర్చి దైవము అందరికీ శాంతి శుభాలను ప్రసాదించాలని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటూ ముగిస్తున్నాను. వాకురుదావన అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుమ్.